కాలంలో గత జరిగిన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు చెప్పింది చేస్తున్నాడు ఏది చేయాలనుకుంటున్నాడు అది చెప్తున్నాడు నంబర్ 1 సీఎం అంతే దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మన మెచ్చదగ్గ విషయం అది మూడు రాజధానులంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి మేము చేసాము వేళ ఆస్తుల కోసం వేళ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతి రైతులు మరి రోడ్డున పడినట్టే కదా అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు బాధ అనేది లేదు వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది ఇప్పుడు అమ్మఒడి భరోసా పోతే ఇంకా అన్ని ప్రతి ఒక్కటి నేను అందులో పనిచేసేవాడిని నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం నెంబర్ 1 వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి కానీ నెంబర్ 1 పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు ఇంకా గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది ఉండదు ఖచ్చితంగా వస్తాడు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటుందంటారు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతటి ఏమి లేవు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇంకేదన్నా వస్తుంది అని టీడీపీకి లేదండి మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది నడిపించలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు అలా ఉంటుంది ప్రజలు మారిపోయారండి ప్రజల్లో ఉంది ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజాభిప్రాయం ఇది ప్రజల తీర్పు ఎందుకు లేదండి ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి ఎన్ని 100 కోట్లు మాకు సహకరించున్నాడు అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు ఇప్పుడు కూడా 2,80,000 దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు అంత అభివృద్ధి పనులు చేస్తా ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి